नमस्ते वेलकम टू लाय रवींद्र यूट्यूब चैनल सब्सक्राइबर्स की व्यूवर्स की अंदर की पेर पेरी धन्यवाद मनस्फूर्ति धन्यवाद लीगल चैनल चुप्कने विडाकुल संबंधी केस फैमिली कोर्ट सबार्डिनेट कोर्ट दाखिल एवरते एवर मैद दाखिल भार्य भर्त मैद भर्त भार्य मैद दाखिल रिजिस्टर्ड व्यक्ति की समन्स कोर्ट द्वारा आती रिजिस्टर्ड पोस्ट आती कंसेंट कोर्ट పరిధిలో ఉంటే ఆ కోర్టుకు ముస్తా గాని వేరే కోర్టు పరిధిలో ఉంటే అంటే వేరే జిల్లా గాని వేరే స్టేట్ లో ఆ స్టేట్ లో ఉన్న కోర్టు పరిధిలో ఉన్న ముస్తా తీసుకే అందజేశారు ధర్మిల అందుకున్న వ్యక్తి రెస్పాండెంట్ అంటారు విడాకులు దాఖలు చేసిన పిటిషనర్ అంటారు రెస్పాండెంట్ ఆ నోటీస్ దాఖలు చేసిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో రిజిస్టర్ చేసిన తర్వాత దానిలో సమాచారం తెలుసుకుని ఆ కోర్టు న్యాయవాదిని కాని తనకు సంబంధించిన న్యాయవాదిని కాని దగ్గర కన్సల్ట్ చేసి వకాల్తా మీద సంతకం పెడతారు ఎందుకంటే నా తరపున వాదించమని అతను ఆ రోజు వెళ్ళి కోర్టులో వకాల్తా ఫైల్ చేస్తాడు అంటే రెస్పాండెంట్ అప్పుల అతను కౌన్సిల్ వెళ్ళి దాఖలు చేస్తాడు తర్వాత ఏమవుద్దంటే కొన్ని వాయిదాలు పడిన తర్వాత రీకన్సలేషన్ వాయిదాకి వాయిదాపడి స్టెప్ పడుతుంది అనమాట ఎందుకంటే ఏదన్నా ఉంటే రాజీ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో రీకన్సలేషన్ పడుతుంది రీకన్సలేషన్ పడిన తర్వాత రాజీ ఫెయిల్యూర్ అయితే అంటే భార్యాభర్త ఇద్దరు కూడా రాజీకి రాకపోయినా కోర్టు పిలిచినప్పుడు వాయిదాకి రాయిపోయినా మేము ఒప్పుకోమన్నప్పుడు కోర్టు విచారణ బిగిన్ అవుతాం తదనంతరము రెస్పాండెంట్ కౌంటర్ దాఖలు చేయాలి ఎవరి మీద అయితే కేసు వేశారు విడాకుల కేసు ఆ కేసు అందుకున్న వ్యక్తి తన లాయర్ ద్వారా కౌంటర్ దాఖలు చేస్తారు అంటే అదంతా అబద్ధమనో నిజమనో అది కాదు ఇది కాదని ఏదో ఒక ఫ్యాక్ట్ చెప్పి కౌంటర్ దాఖలు చేస్తారు అటు దర్మిల మరికొన్ని వాయిదాలు పడితే విచారణ బిగిన్ అవుతుంది విచారణ బిగిన్ అవుతామంటే ఎవరైతే విడాకుల కేసు వేస్తారో అతన్ని పిటిషనర్ అంటారు ఆ పిటిషనర్ వచ్చి కోర్టులో చీఫ్ అఫిడవిట్ వేసి తన దాఖలు చేసిన డాక్యుమెంట్స్ అంటే భార్యాభర్తల ఫోటోలు వెడ్డింగ్ కార్డులు ఆధార్ కార్డులు అతని లీగల్ నోట్స్ అవన్నీ మార్పు చేయించుకుంటారు అటు ధర్మిల అటేపు లాయర్ గారు రెస్పాండెంట్స్ అనే లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఆ తర్వాత ఇంకేమైనా సాక్ష్యం ఉంటే పిటిషనర్ పెట్టుకుంటారు పిటిషనర్ పెట్టుకోకపోతే రెస్పాండెంట్స్ సాక్ష్యం నిమిత్తం వాయిదా రెస్పాండెంట్ ఎవరైతే కేసు వేయబడ్డారో వారు ఎదుర్కొన్న వారు వచ్చి రెస్పాండెంట్ అంటారు కేసు వేయబడిన వారు రెస్పాండెంట్ అంటారు వారు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారు వారి తరపున డాక్యుమెంట్లు మార్పు చేసుకుంటారు వారి వాదనలు వినిపిస్తారు మరి ఒక సాక్ష్యాన్ని వాయిదా పడుతుంది రెస్పాండెంట్ మరి ఒక వ్యక్తిని సాక్ష్యంగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే వదిలేయవచ్చు అటు తర్వాత ఆర్గ్యుమెంట్స్ పడుతుంది ఆర్గ్యుమెంట్ తర్వాత జడ్జిమెంట్ పడుతుంది ఈ విధంగా విడాకుల కేసుల్లో ప్రొసీజర్ ఉంటుంది తెలుస్తున్నాను అదే విధముగా ముఖ్యంగా ఈ లీగల్ ఛానల్ విషయాలైన ప్రాథమిక అవగాహన మాత్రమే మీ సరైన అవగాహన కోసం స్థానిక న్యాయవాది కలిసి చేస్తున్నాను జై హింద్.